ఐదేళ్ల నుంచి సరైన హిట్ లేదు విజయ్ దేవరకొండకి. మహేష్ బాబుతో సినిమా చేసినా ఏమాత్రం క్రేజ్ రాలేదు పరశురామ్కి. ఇలా ఐదేళ్ల నుంచి సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పరశురామ్, విజయ్ కలిసి చేయబోతున్న సినిమా మరో గీతా గోవిందం అవుతుందా? 100 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేస్తుందా? హిట్ కాంబినేషన్ వస్తోంది, సక్సెస్ కోసం ఒక్కటైంది. బ్యాక్ టు బ్యాక్ వస్తున్న ఫ్లాప్ల నుంచి తప్పించుకోవడానికి, సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి రెడీ అయ్యారు విజయ్ దేవరకొండ, పరశురామ్. దిల్ రాజు బ్యానర్ లో 54వ సినిమాగా తెరకెక్కబోతున్న విజయ్ దేవరకొండ పరశురామ్ మూవీ మృణాల్ హీరోయిన్ గా ఈ బుధవారం అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. విజయ్ పరశురామ్ కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. 2018లో హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న విజయ్ కి గీతా గోవిందన్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చాడు పరశురామ్. పరశురామ్ కూడా గీతా గోవిందన్ తర్వాత ఏ సినిమాతోనూ అంతగా సక్సెస్ అందుకోలేదు. స్టార్ హీరో మహేష్ బాబుతో సర్కారు వాడు పాటు సినిమా చేసినా ఆ సక్సెస్ తో పరశురామ్ కి పెద్దగా క్రెడిట్ రాలేదంటారు ఫ్యాన్స్. 2018లో వచ్చిన గీతా గోవిందన్ తర్వాత విజయ్ 5 సినిమాలు చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసినా డిజాస్టర్స్ ఫేస్ చేశారు విజయ్. అటు పరశురామ్ పరిస్థితి కూడా అంతే. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది. విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ కి జంటగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక గీతా గోవిందన్ సినిమాని మ్యూజికల్ గా సూపర్ హిట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ మరోసారి పరశురామ్, విజయ్ మూవీకి పనిచేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో త్వరలో షూట్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి.